బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని సీతారాంపురానికి చెందిన తన్నీరు సాయి కిరణ్ గా గుర్తించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధిస్తున్నాడు అంటూ సాయి కిరణ్ పై పోలీసులకు ఒక యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. సాయి కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా తనను కొందరు వేధిస్తున్నారు అని మృతుడు తన ఫోన్లో వారి పేర్లతో సహా స్టేటస్ పెట్టుకున్నాడు. బలవన్ మరణానికి ముందు సాయి సెల్ఫీ తీసుకున్నాడు. చనిపోయే ముందు మిస్ యూ అమ్మ చివరి సెల్ఫీ స్టేటస్గా పెట్టుకున్నాడు మృతుడు. ఓ ప్రైవేటు సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు సాయి కిరణ్. స్థానికంగా ఉంటున్న ఓ బాలికను 3 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని సాయి కిరణ్ వెంటపడుతున్నట్టుగా తెలుస్తోంది. పలుమార్లు కేసులు కూడా పెట్టారు. యువతి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది. 2 రోజుల క్రితం బాలిక ఇంటికి వెళ్లడంతో గొడవ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో సాయి రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ ఫోటో పెట్టి ఒక స్టేటస్ కూడా పెట్టాడు. ఆ స్టేటస్లో తనను కొంతమంది వేధిస్తున్నారు అందుకే చనిపోతున్నాను అంటూ స్టేటస్ పెట్టి చనిపోయాడు. ఒకసారి నేను ఆ స్టేటస్ కూడా చదివి వినిపిస్తాను. నేను చనిపోవడానికి మెయిన్ రీజన్ సోమగాని శ్రీను, మీసాల శ్రీను ఇద్దరే నన్ను 2 మంత్స్ నుంచి నీ ఫ్యామిలీ మొత్తంని చంపేస్తామని ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని నన్ను బెదిరిస్తున్నాడు. అందుకే నేను చనిపోతున్నా. నందు తప్పైతే ఏమీ లేదు, నందును ఎవరు ఏమీ అనకండి అంటూ స్టేటస్ కూడా పెట్టాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, సాయి చనిపోవడానికి కారణం సెల్ఫీ తీసుకుని పెట్టాడు, స్టేటస్ కూడా పెట్టాడు. ఎవరు తనను వేధిస్తున్నారు? శ్రీను, సోమగాని శ్రీను, మీసాల శ్రీను ఇద్దరు పేర్లు రాశారు. వీళ్ళకి బాలిక ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ కేసు కారణంగా చనిపోయాడా, లేకపోతే వేధింపుల కారణంగా చనిపోయాడా? అసలు సాయి మరణానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణమని కూడా పోలీసులు పరిస్థితి కనిపిస్తుంది. మిర్యాల కూడా పట్టణానికి చెందినటువంటి సాయి కిరణ్ గత 3 ఏళ్లుగా అదే కాలనీకి చెందినటువంటి అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గతంలో కూడా పంచాయతీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధువులు అదేవిధంగా పంచాయతీ అయినా కానీ మొన్న రాత్రి కూడా బాలిక ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. చివరికి అతడు ఈ విధంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని, కేసులకు గురి చేస్తున్నారని, ఏకంగా ఆ మిర్యాలగూడలోని ఆ రైల్వే ట్రాక్ వెళ్ళుకొని కూడా ఒక సెల్ఫీ కూడా దిగడం జరిగింది. సెల్ఫీ తీసుకొని కూడా వాళ్ళ అమ్మకి ఒక స్టేటస్ కూడా పెట్టుకోవడం జరిగింది. మిస్ యూ అమ్మ అని కూడా స్టేటస్ పెట్టుకొని ఆ తన చావుకి కారణం కూడా సోమగాన్ శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ అంటున్నారు. ఈ సోమగాన్ శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్ ఇద్దరు కూడా బాలిక తరపు వాళ్ళు తండ్రి అదే విధంగా ఉంది. అయితే పోలీసులు ఆ తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు తన కొడుకు ఆత్మహత్య కారణం అదే విధంగా అతను పెట్టినటువంటి స్టేటస్లు అవన్నీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే అబ్బాయి అదే ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏదైతే ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ కు ఎదురెళ్లి కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనను కూడా మనం చూడడం జరిగింది. మొత్తం మీద ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం అతను చనిపోయే ముందు, ఆత్మహత్యకు ముందు కూడా సెల్ఫీ తీసుకున్నటువంటి సాయి కిరణ్ ఆ ఫోటోను చూస్తున్నాం, స్టేటస్ లను చూస్తున్నాం. మొత్తం మీద ఇది ప్రేమ వ్యవహారమే కారణం. ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేక తనపై ఒత్తిడి చేస్తున్నారు పోలీసులతో బలవంతంగా కేసులు పెట్టించి కూడా తనను ఒత్తిడి చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది రోహిత్. కానీ ఇందులో ఎక్కడ ప్రేమ వ్యవహారం గురించి రాయలేదు. ఇద్దరు పేర్లు శ్రీను అని ఇద్దరు పేర్లు రాశాడు. నందుని ఏమి అనకండి అంటూ కూడా రాశాడు. ఎవరి నందు? అయితే మొత్తం కూడా ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తిలో అమ్మాయి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ అదే విధంగా సమక్షంలో గొడవ జరిగి కూడా ఇక అమ్మాయి అబ్బాయికి సంబంధం లేదు, తన జోలికి వెళ్ళనని కూడా పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం కూడా చేసుకున్నారు. కానీ నిన్న మొన్న ఒక 2 రోజుల క్రితమే ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళడం మళ్ళీ గొడవ చేయడంతో కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహానికి గురి కావడం జరిగింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతోనే పోలీసులు మళ్ళీ మందలిస్తారని గతంలోనే గొడవ జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేసు పెడితే తనను అవకాశం ఉందని, దీంతోనే ఆ బలవన్మరణానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎమ్మెల్యే ఒత్తిడి ఉందని స్టేటస్ లో కూడా పెట్టడం జరిగింది. మొత్తం ఆ స్టేటస్ లో ప్రేమ ఇలాంటి వ్యవహారం కాకున్నప్పటికీ కూడా పోలీసుల విచారణలో పాటుగా
పరిశీలించినట్లయితే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మాయికి ఇతనికి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. గతంలో కూడా కేసు నమోదయింది, అప్పుడు కూడా పంచాయతీ కూడా జరిగింది. మళ్ళీ ఇటీవల ఇంటికి రావడంతో కూడా మళ్ళీ కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఈ విధంగా పెద్దలు ఒప్పుకోకపోవడం, కేసు నమోదు. రమేష్, సాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు? సాయి బంధువులు ఏమంటున్నారు? ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సాయి బంధువులు ఏమంటున్నారు? సాయి బంధువులు మాత్రం ఎవరైతే తన కుమారుడు సాయి తల్లి చెప్పినట్లయితే తన కుమారుడు మృతికి సోమగాని శ్రీనివాస్, అదేవిధంగా కట్టం మీసాల శ్రీనివాస్ వీరిద్దరే కారణమని, వీరిద్దరు కూడా ఎమ్మెల్యే అండ చూసుకొని తమ కుమారుడిపై వేధింపులకు పాల్పడ్డారని, అందుకనే మా కుమారుడు ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడ్డారని వారిద్దరిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే జోక్యం ఏమైనా ఉందా? అంటే గతంలో ఈ విధంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఎమ్మెల్యేకి ఇలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారంలో చూసినట్టే ఒక అమ్మాయిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు స్థానిక నేతలు కాబట్టి ఎమ్మెల్యేతో చెప్పించుకోవడం జరిగింది. ఇందులో ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎవరైనా కానీ ఎమ్మెల్యే వద్దకు వెళ్తారు. ఎందుకంటే ఒక అమ్మాయిని తరచూ వచ్చి ఈ విధంగా వేధిస్తున్నారు, గతంలో చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వెంట పడుతున్నారని కూడా వారంతా తిరుగుతున్నారు. ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా కానీ వీరిద్దరు ఎవరైతే ఇద్దరు శ్రీనివాస్ ఉన్నారో వారు ఎమ్మెల్యేకి అనుచరులు కాబట్టి ఎమ్మెల్యే పేరు ఎందుకు ప్రస్తావం వచ్చింది, కానీ ఇందులో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమేయం లేదనే చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ రమేష్, నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని సీతారాంపురానికి చెందిన తన్నీరు సాయి కిరణ్ గా గుర్తించారు. ప్రేమ పేరుతో తమ కూతుర్ని వేధిస్తున్నాడు అంటూ సాయి కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి సాయి కిరణ్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా తనను కొందరు వేధిస్తున్నారు అని మృతుడు ఫోన్లో స్టేటస్ కూడా పెట్టుకున్నాడు. బలవన్ మరణానికి ముందు సెల్ఫీ తీసుకున్నాడు సాయి కిరణ్. చనిపోయే ముందు మిస్ యూ అమ్మా అంటూ చివరి సెల్ఫీ స్టేటస్గా పెట్టుకున్నాడు మృతుడు. తన్నీరు సాయి కిరణ్ అనే వ్యక్తి మిర్యాలగూడ పట్టణానికి చెందిన సీతారాంపురంలో మైనర్ బాలికని 2020 నుంచి ప్రేమ పేరుతో వేధించడం జరుగుతుంది. ఆ క్రమంలో 2020 మరియు 2022 సంవత్సరంలో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని మందలించడం జరిగింది. ఈ క్రమంలో నిన్న అదే వ్యక్తి అమ్మాయి ఇంటి దగ్గర ఉండగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రేమించమని అమ్మాయితోని గొడవపడి ఆ క్రమంలో అమ్మాయి యొక్క చైను కింద పడగా అతను అమ్మాయి తీసుకుంటుంటే అమ్మాయిని వెంటేసి ఆ చైన్ తీసుకొని అదేవిధంగా వాళ్ళ మదర్ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లితోని మీ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నన్ను ప్రేమించాలని చెప్పి బెదిరించి అదేవిధంగా మీ అమ్మాయి సంబంధించిన చైన్ కూడా నా దగ్గర ఉంది, మీ భర్తను పంపిస్తే ఇస్తా అని అతనితో వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్టి విషయమై ఈరోజు అమ్మాయి తల్లి పోలీసులకు వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. దీని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తదుపరి విషయాలు పరిశోధనలు తెరనున్నాయి.